వరస్ట్ మూవీ వరస్ట్. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్ ఇంకో సినిమాని రిమేక్ చేశాడు. పూరి ఏమంటే ఈ ఇతని మూవీని ఇతను రిమేక్ చేస్తున్నాడు. సేమ్ ఆలీని పెట్టాడు మూవీలో, ఆలీ ఎందుకు పెట్టాడు అర్థం కావాలి. వరస్ట్ వరస్ట్ కామెడీ, ఈవెన్ అంటే కామెడీ అంటే నవ్వు రావడం కానీ ఇరిటేషన్ వస్తుంది ఆలీని చూస్తే సినిమాలు. పర్లేదమ్మా, యావరేజ్ కష్టం. చాలా ల్యాగ్ ఉంది. అవును, ఫస్ట్ 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 పర్వాలేదు, బాగున్నాయి, బాగున్నాయి. విజయేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పమన్నారు, చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి. పాజిటివ్గా అంటే రామ్ యాక్టింగ్ అంతే, సేమ్ క్యారెక్టరైజేషన్ అంతా. ఆయన ఆయన కూడా సేమ్ ఈయన రోల్, ఆయన రోల్లో ఈయనకి వెళ్తారు. పర్వాలేదు. ఏవప్పా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, ప్రతిసారి సపోర్ట్ చేయట్లేదు గైస్, ఒకసారి లైక్ కొట్టడప్ప, మేము ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యున్ పబ్లిక్ టాక్ కోసం కంటిన్యూస్గా వస్తుంది. చూడండి సినిమా చాలా బాగుంది. అదే డబుల్ సినిమా, బిగ్ బుల్గా మారడము, బిగ్ బుల్గా మారి మళ్ళా స్మార్ట్ శంకర్గా మారడం చాలా సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. బ్రో క్లైమాక్స్ రేంజ్లో ఉంది బ్రో, భారీ యాక్షన్ అయితే భారీ ఉంది దానిలాగా ఉంది, అంటే అట్లే వస్తుంది కొంచెము, కానీ క్లైమాక్స్ భారీ ఉంది బ్రో. సాంగ్స్ అయితే పిక్స్ లో ఉండే అయితే దానికంటే రించి మించి ఫైట్ లేదే. బీజిఎం ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ అంతా ఫైట్సే, అంతా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అట్లా నడుస్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అంతా యాక్షనే, అంత సాంగ్స్, అంత క్లైమాక్స్ మణి శర్మ బీజిఎం బాగుంది భయ్యా. మన పూరి జగన్నాథ్ కూడా బాగా డైరెక్షన్ బాగుంది, పూరి జగన్నాథ్ స్టైల్లోనే ఉంది, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు మూవీలో. ఇది కంబ్యాక్ మూవీ, సూపర్ ప్రో మూవీ, కంబ్యాక్ మళ్ళీ పూరి జగన్నాథ్, రామ్ పోతనేని బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ సూపర్ గా చూపించినారు పూరి జగన్నాథ్, సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్ ఇంకో సినిమాని రిమేక్ చేశాడు. పూరి ఏమంటే ఈ ఇతని మూవీని ఇతను రిమేక్ చేస్తున్నాడు. సేమ్ మూవీ యాజ్ ఇట్ ఈస్ ఉంది, సేమ్ డైలాగ్స్, డ్యాన్స్, సాంగ్స్, మూవీ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఇంచు కూడా వేరే లేదు, ఫరక్ లేదు. యాజ్ ఈస్ మూవీ ఉంది, వరస్ట్ మూవీ, వరస్ట్ అంటే. ఇప్పుడు స్మార్ట్ శంకర్ ఆడ చూసాం మనము సినిమాని, కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరన్నా సరే. సేమ్ సేమ్ మళ్ళీ చూసి ఎన్నిసార్లు చూసారు చెప్పండి, అది ఇది కాదు కదా పెద్ద, అదేం లేదండి. సేమ్ స్మార్ట్ శంకర్ ఎలా ఉందో ఈ సేమ్ యాసిస్ అలాగే ఉంది తప్ప వేరే ఏమీ కొంచెం కూడా చేంజ్ లేదు. ఈవెన్ సాంగ్స్ కానీ, లొకేషన్స్, డ్యాన్స్, ఫైట్, స్టోరీ కూడా సేమ్. స్మార్ట్ శంకర్ ఎలా ఉందో సేమ్ ఇది స్మార్ట్, ఇది డబుల్ స్మార్ట్ సేమ్ అలాగే ఉంది, సేమ్ యాజ్ ఈజ్ అంతే, పెద్ద ఫరక్ ఏం లేదండి. అంతే తప్ప ఇంకేం లేదు. అంటే స్మార్ట్ శంకర్ భారీ హిట్ కాబట్టి దాన్ని ఆ క్రేజ్ని దృష్టి పెట్టుకొని దీన్ని హైప్ చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ పూరికి. అది బాగున్నాయి ప్రొడక్షన్ వాళ్ళు, బాగున్నాయి. హీరో రామ్ చాలా కష్టపడే కానీ మూవీకి, బట్ స్టోరీలో దమ్ములేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ క్యారెక్టర్స్, సేమ్ ఆలీని పెట్టాడు మూవీలో, ఆలీ ఎందుకు పెట్టాడు అర్థం కావాలి. వరస్ట్ వరస్ట్ కామెడీ, ఈవెన్ అంటే కామెడీ అంటే నవ్వు రావడం కానీ ఇరిటేషన్ వస్తుంది ఆలీని చూస్తే సినిమాలు, కానీ ఇది మరి వరస్ట్ పూరి సినిమాలో ఆలీ క్యారెక్టర్ ఇది వరస్ట్ అనేది అంత బాగుంత దారుణంది. అవునండి, బోర్ అండి, కష్టం, చూడలేము. చెప్తున్నా కదా స్మార్ట్ శంకర్ చూసిన వాళ్ళు ఈ సినిమా చూడలేరు, స్మార్ట్ శంకర్ చూడని పరిస్థితుల్లో ఈ సినిమా నచ్చుతుంది. ఫైట్స్ బాగున్నాయి, రామ్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది. ఏమంటే కొత్తగా వెళ్ళిపోయింది మూవీ, రొటీన్గా ఉంది అంతే. ఫస్ట్ హాఫ్ రొటీన్గా పెట్టినాడు, సెకండ్ హాఫ్ అయితే స్మార్ట్ శంకర్ లాగా అనిపించింది, సేమ్ అనిపించింది. అదే కొంచెం కొంచెం అట్లానే అనిపించింది ఇంటర్వెల్ సీన్ నుంచి. క్లైమాక్స్ అయితే ఇది స్మార్ట్ శంకర్ లాగే పెట్టినాడు. ఆ యొప్ప కంటే రామ్ అయితే యాక్టింగ్ నాకు బాగా నచ్చింది, సినిమా సూపర్గా ఉంది. సినిమా అయితే వీళ్ళకి తెలియదు అర్థం కాలంలో, ఫస్ట్ హాఫ్లో అమ్మ లేదు, ఎలా పుట్టాడో ఎలా ఉన్నాడో తెలియదు. ఈ సినిమాలో చూపించాడు, చూపించాడు అమ్మ సెంటిమెంట్ చూపించాడు, ఏమని తెలిపించాడు. దాంతోపాటు వచ్చేసి కామెడీ పెట్టాడు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేది ఏమంటే కానీ సంజయ్ దత్ వీళ్ళంతా కొత్త కొత్తగా తీసుకొచ్చాడు. దేశంలో పాలిటిక్స్ ఎలా ఉంది, వేరే వేరే దేశాల్లో ఎలా కొట్టుకుంటున్నారు,
రాజకీయంగా ఏం చేస్తున్నారు, ఎట్లా సూచిస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎలా చంపాలి ఎలా చేయాలని చెప్పి మెయిన్ డివైడ్ చేసుకొని చేస్తున్నారు. సెంటిమెంట్ ఒకటి ఉండాలి, ఇంకోటి ఏమంటే బయట పాలిటిక్స్ కూడా అంటే హిందూ ముస్లిమ్స్ అని ఉన్నాయి కదా యాడ్ చేశారు, ఎందుకంటే బయట వాళ్ళు ఉండడంగా డివైడ్ చేస్తున్నారు అంటే మతాలు ఎత్తుకొని వస్తున్నారు కదా, అలా లేకుండా ఒక రాజకీయం కావాలని చెప్పి చేస్తున్నారు కదా, అలా ఏం లేకుండా పెట్టించాడు అంతా మేము ఒకటే మేము భారతీయులము అని చెప్పి పెట్టించాడు. చాలా బాగుంది అన్న. అవును మొత్తం అన్ని క్యారెక్టర్ బాగున్నాయి అన్న, ప్రతి పిన్ టు పిన్ బాగుంది, ఏ విషయం లేదు. ఫస్ట్ పార్ట్కి ఈ పార్టీ చాలా చేంజ్ చేసేసాడు, అంటే ఎలా పుట్టాడు ఎలా ఉన్నాడు అలా వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి తీశాడు గట్టిగా. ఖచ్చితంగా అన్న 100%, ఎందుకంటే ఆల్రెడీ దాంతో దెబ్బతిన్నాడు కానీ ఈ సినిమాతో 100%గా బడ్జెట్ బాగా పెట్టాడు, బ్యాక్గ్రౌండ్ బాగా తీశాడు, పిన్ టు పిన్ క్లియర్గా తీసి పెట్టాడు. అంతే బ్రదర్, బాగుంది మ్యూజిక్, బాగుంది భయంకరంగా ఉంది. అవును బ్రదర్, అవును బ్రదర్, అలీ ఉందన్న, అలీ వచ్చాడు కానీ ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న అతన్ని బయట తీసుకొచ్చారు, బయట తీసుకొచ్చి బాగుంది అదే లేదన్నా అలీ తీసుకొచ్చారు కానీ ఇక్కడ నుండి తీసుకొచ్చి అతనికి మారుద్దాం అతన్ని మనలో జనంలో కలుద్దాం అని చెప్పి చేయించారు, బట్ ఆయన కామెడీగా బాగా చేశాడు, బాగుందన్న.